ఇదే మా ఊరి చెరువు. ఈ చెరువు కాంట్రాక్ట్ విఠల్ రెడ్డి తన రౌడీజంతో ప్రతిసారి కాంట్రాక్ట్ తనే తీసుకుంటున్నాడు. ఆ చెరువుపై వచ్చిన కోట్ల రూపాయల సంపద అక్రమంగా దోచుకుంటున్నాడు. ఇది తెలుసుకున్న అర్జున్ రెడ్డి ఎలాగైనా ఈసారి కాంట్రాక్ట్ తను తీసుకొని ఊరికి మేలు చేయాలని రావడం జరిగింది. అర్జున్ రెడ్డికి విఠల్ రెడ్డికి మధ్యన జరిగిన గొడవనే రెడ్డి గారి చేపల చెరువు. తమ్మి సర్పంచ్ ఫోన్ కలుపు. మీతో కొంచెం చెరువు గురించి మాట్లాడాలి. అర్జున్ రెడ్డి గారు మాట్లాడదాం. సరే సరే, ఈసారి చెరువు కొండకు మనకే రావాలి తమ్మి. సరే అన్న. బండి దేవు, మీకు తెలియందే ఉంది, ఆ చేపల చెరువు గురించి మాట్లాడడానికి అర్జున్ రెడ్డిని విఠల్ రెడ్డిని పిలిపించాను కదా. ఏంటి సర్పంచ్ గారు పిలిపించారు? అయ్యా, ప్రతిసారి చేపల చెరువు మీరే తీసుకుంటున్నారు, ఈసారి అర్జున్ రెడ్డి తీసుకుంటారంట అయ్యా. ఏం మాట్లాడుతున్నావు? ప్రతిసారి నువ్వే తీసుకుంటున్నావు కదా, ఈసారి నేను తీసుకుంటాను. ఈ మధ్య ఇచ్చిన బచ్చగాని నువ్వేంట్రా కాంట్రాక్ట్ తీసుకునేది? బచ్చగానే కావచ్చు విఠల్ రెడ్డి గారు, ఊరికి మేలు చేద్దాం అనొచ్చు. నువ్వేంట్రా ఊరికి మేలు చేసేది? ఇన్నేళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నావుగా, నువ్వేం చేసినావు? ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? Woo!
ఆగండి ఆగండి, కూర్చోండి మాట్లాడుకుందాం, కూర్చోండి కూర్చోండి. విఠల్ రెడ్డి గారు, అర్జున్ రెడ్డి గారు, కూర్చొని మాట్లాడుకుందామండి. ఏంటి కూర్చొని మాట్లాడుకునేది, మీరేం చేసినా ఆ చెరువు నాదే. సరే సర్పంచ్ గారు, వాడి సంగతి నేను చూసుకుంటా. సర్పంచ్ గారు, ఈ విఠల్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఈ ఊరు బాగుపడదు, మనకు తెలిసిందే కదా. అవునవును సర్పంచ్ గారు, విఠల్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఈ ఊరు బాగుపడదు, కాంట్రాక్ట్ వేరే వాళ్ళకు రానివ్వడు. చెప్పండి అర్జున్ రెడ్డి గారు. అదే ఆ చేపల చెరువు గురించి మాట్లాడదామని, ఈసారి ఆ కాంట్రాక్ట్ నేను తీసుకుంటా. అదా, అది ఎప్పటి నుంచో విఠల్ రెడ్డి గారి ఆధీనంలో ఉంది, అది నీకు దక్కనివ్వడు. వాడే ఎందుకు తీసుకుంటాడు చెరువు? అప్పుడు నీలాగే భరత్ రెడ్డి అనే వాడు వచ్చాడు, అతని పరిస్థితి. భరత్ రెడ్డి గారు బ్రతకాలని లేదా? బ్రతకాలని ఉంది, ఊరికి మంచి చేయాలని ఉంది, ఇలాంటి చీడ పురుగు నేరాలని కూడా ఉంది. రే, వీడికి మన గురించి తెలియదనుకుంటా, ఏదో ఏరేస్తా పారేస్తా అంటున్నాడు, హత్తివ్వరా. వద్దన్న కాంట్రాక్ట్ నేనే తీసుకుంటా. వాణ్ణి చంపడం ఒక్కటే మార్గం, బలం బలహీనత వాని అనుచరులే. వాళ్ళ ఇద్దరిని గనక కొనేసినట్లయితే వాణ్ణి చంపడం చాలా ఈజీ. ఏం విఠల్ రెడ్డి గారు, బాగున్నారా? ఆ బానే ఉన్నా. ప్రతిసారి కాంటాక్ట్ మీరే తీసుకుంటున్నారు కదా, ఈసారి నేను తీసుకుంటా. నీలాంటి బచ్చగాళ్ళు ఎంతో మంది వచ్చారా, వాళ్ళకి ఇవ్వలేదు, నీకెండ్రా ఇచ్చేది.
నీకు నేను బచ్చగాడిలాగా అనిపిస్తున్నానరా? నా కింద నువ్వు బచ్చగాడిని కాకపోతే ఇంకేం రా. సిలే కసితో కొత 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 ఉడికే పగతో వెయ్ వెయ్ దెబ్బకు దెబ్బ వెయ్ వెయ్ వెయ్యవై మన కణం కణం ఒక అగ్ని కణంగా రక్త కణం ఒక సమర కణంగా వెయ్ వెయ్ వెయ్యరా వెయ్ కిరాత కీచక నీచమేచకుల శవాల నివాసి నివారులెత్తగా వెయ్ వెయ్ వెయ్యరా వెయ్ వెయ్ వెయ్